కపాలపాణి. కాబట్టి కపాలాన్ని చేతబట్టుకొని యథా ఉన్మత్త పిచ్చివాళ్లాగా, పిచ్చివాడు ఎట్టంటే అట్లా పోతూ ఉంటాడో ఆ విధంగా పోతూ, ఎస్ హర్యోహనుమతేగత. కాబట్టి ఎవరి యొక్క అనుమతితో రాముడు పోవడం జరిగిందో వాడు ఎవడైనా సరే, అంటే దాని అర్థం నేనైనా సరే, నువ్వు నన్ను సందేహిస్తున్నావు గనక నేను అమ్మా యథోన్మత్త పిచ్చివాడిలాగా, భిక్షమాణ భిక్షమెత్తుకునేటువంటి ఒక అడుకు తినేవాళ్ళలాగా, క్షీర సంవృత చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకొని కపాల పని కపాలాన్ని చేతబట్టుకొని పృథివీం అటతాం. నేనే గనక అయ్యుంటే ఈ ప్రపంచంలో అలా తిరుగుతునుగాక అని చెప్తూ ఉంటే, ఇటువంటి ఇప్పుడు నేను మీకు ఊరికే నాకు టైం సరిపోదు గనక ఒక్కటి చెప్పాను నాయన, కానీ 40 అన్నాడు ఇట్లా, ఎంత భయంకరంగా మాట్లాడాడు చూడండి అని బోరని ఏడుస్తూ ఉంటే, కొద్దిగా 2 అడుగులు కౌసల్య ముందుకేసి రాకుతూ, నాయన భరత ఏమి తల్లులు నాయన వాళ్ళు, నన్ను అపార్థం చేసుకున్నావా నాయన? ఆమెకి టచ్ అయిపోయి, నేనేదైతే అన్నానో అది తనను ఉద్దేశించి అని భరతుడు గుర్తుపెట్టేశాడు అని అనుకొని, నన్ను అపార్థం చేసుకున్నావా తండ్రి భరత అనని ఒక్కసారి అతన్ని లాగి ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తా ఉంది. సుమిత్ర అలా చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది అంతే. ఆమె ఒళ్ళో పడుకొన్నాడు, ఆమె ఏడుస్తూ ఉంది, ఆ ఒళ్ళో నుంచి ఇటు తిరిగి శత్రుఘ్న అంటాడు భరతుడు. ఏమిటో అన్నెందుకో పిలుస్తున్నాడు అని అట్లంటే, నాయన నన్ను గన్న మా అమ్మకి రాముణ్ణి గన్న అమ్మకి తేడా చూసావా నాయన, నన్ను గన్న మా అమ్మ అట్లుంది, రాముడికి జన్మనిచ్చింది గనక ఈ తల్లి ఇట్లా ఉందిరా అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో లేదు కానీ నాకు తెలిసి కమ్మన్ రామాయణంలో, ఎందుకంటే తులసీదాస్ కన్నా కూడా కమ్మను ముందు రాసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. నేను స్టడీ చేసినంత వరకు కమ్మన్ రామాయణంలో ఉంది, తర్వాత తులసి రామాయణంలో కూడా ఉంది, వాల్మీకి వల్ల లేదు. అదేంటంటే ఈ మాట అని ఆమె ఒళ్ళో పడుకొని ఇట్లా కదులుతూ ఉన్నాడు భరతుడు. అప్పుడట ఆ తల్లికి స్తన్యపానం, అబ్బాబ్బా, అంటే మారిపోయింది ప్రకృతే, మారిపోయింది అంతే. ఆ ప్రేమ అట్లాంటిది, ఆమె యొక్క స్తనముల నుండి పాలు గారుతూ ఉండయట నాయన ఆ బిడ్డ మీద ఉండే ప్రేమతో. అప్పుడు ఇటు తిరిగి అడుగుతుంది, నాయన రాముడు అరణ్యవాసం పోలేదా? దిస్ ఇస్ రామాయణ. ఎవరిని అడుగుతుంది? సుమిత్రను అడుగుతా ఉంది. ఎవరు? కౌసల్య. అమ్మా రాముడు అరణ్యవాసం పోలేదా? ఆమె తెలీదా పోయాడో లేదని ఏడ్చింది ఆమె కదా. ఇప్పుడు ఏమిటంటే భరతుడు ఊళ్ళో ఉండేటప్పటికీ రాముడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎటువంటి తల్లులో ఎటువంటి బిడ్డలో ఆ రోజుల్లో రామాయణం కాలంలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంట్రడక్షన్లో ఇచ్చాను. ఇక్కడ చూడండి, కౌసల్యకి ఇప్పుడు దుఃఖం ఉంది, ఆనందం ఉంది, అది విషయం. కైకేయికి దుఃఖం ఉంది, రాజ్యం వచ్చినా బిడ్డ వచ్చినా. కౌసల్యకి మాత్రం ఆనందంగా ఉంది, ఎందుకని రాముడు వచ్చాడు. భరతుడే రాముడు, ఇద్దరు నల్లగానే ఉంటారు కదా. ఆయన్ని తీసుకొని, సుమిత్ర రాముడు అరణ్యవాసం పోయింది నిజమేనా? ఎందుకని నాకు ఇంత ఆనందం కలుగుతూ ఉంది? ఏ క్షణంలో ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు ఈ క్షణంలోనే కైకేయికి అట్లుంది,
కౌసల్యకి ఎట్లా ఉంది? అందాల బ్రతుకు అద్దాల మేడ, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలవును ఒక్క క్షణాన, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలవును ఒక్క క్షణాన, చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, జరిగేవని తప్పనివే, ఆశా నిరాశల జీవితమింతే, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల పొంతే, ఆశా నిరాశల జీవితమింతే. చూడండి ఎటువంటి జీవితాలు చిన్నయ్య. కాబట్టి అందాల బ్రతుకు అద్దాల మేడ, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలవును ఒక్క క్షణాన. మునే కిబిహ నచ్చడం, ఇది కంటిన్యూ అవుతానే ఉంది. అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలవును ఒక్క క్షణాన, చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, ప్రార్థనలు ప్రార్థనలు, చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, జరిగినవని తప్పనివే, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశా నిరాశల జీవితమింతే. వశిష్ఠుడు వచ్చాడు, భరతుణ్ణి లేపాడు. నాయన ఇప్పటికే చాలా టైం అయిపోయింది, నువ్వు రావడమే 8 డేస్ అయింది, రా అని తీసుకొని, ఏ శరీరమైన ప్రాణం పోయిన తర్వాత భస్మాంతం శరీరం, ఏ శరీరమైన భస్మం కావాల్సిందే కదా, అందుకని రానాయన అని అందరినీ పిలిచి, ఇప్పటి వరకు అక్కడే ఉంది తైలద్రోణిలో పెట్టుండారు, ఏది దశరథ మహారాజు దేహాన్ని తైలంలో పెట్టుండడం వల్ల అదేమైందో తెలుసా, ఇప్పుడు ఇది దేహాన్ని చూస్తే ఆయన ఎర్రగా ఉంటాడు, దశరథ మహారాజు రామాయణం ప్రకారం ఎర్రగా ఉంటాడు, కానీ ఇప్పుడు చూస్తే ఆకుపచ్చగా ఉన్నాడట, ఎందుకంటే తైలద్రోణిలో ఉన్నాడు కనుక. ఇంతకాలం 10 రోజుల పాటు తైలద్రోణిలో ఉండేటప్పటికీ ఆ దేహం మారిపోయింది, ఇప్పుడు ఆ దేహాన్ని తీసుకొని పోతూ ఉన్నారు, ఇంకా దాన్ని తగలబెట్టాలి, అందరూ మోసుకొని పోతూ ఉన్నారు, ఇంతే కదా అనుకుంటున్నారు అందరూ నడుస్తూ, ఎవరి దేహమైనా ఇంతే కదా, ఇంతకన్నా ఏం కావాలి? కదలిపోవుటకు కదలి వచ్చిన కట్టలే కాయములు, కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టలే కాయములు, కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టలే కాయములు, కన్నుల ముందే కరిగిపోవు కాయకర్పూరములు, కాయకర్పూరములు. తీసుకొని పోతా ఉండరు దశరథుని యొక్క శవాన్ని, కాలిపో ఎక్కడే పోతా ఉంది ఇప్పుడు, కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టలే కాయములు, కన్నుల ముందే కదలిపో, కన్నుల ముందే కరిగిపో
కాయ కర్పూరములు కాయ కర్పూరములు ఎన్నాళ్ళు ఈ జీవితము మూన్నాళ్ళే కదరా మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే కదరా క్షణకాలమే కదరా మునే కిమిహ నక్షణం క్షణకాలమే కదరా ఎవరికి ఎవరు ఎవరు ఎరుగని ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము ఏది పొందినా ఎవరు ఉండినా ఏది పొందినా ఎవరు ఉండినా సుఖములు ఉండవులే సుఖములు ఉండవులే ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని సుఖమయము ఈ లోకము ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము ఏది పొందినా ఎవరు ఉండినా ఏది పొందినా ఎవరు ఉండినా సుఖములు ఉండవులే సుఖములు ఉండవులే ఎన్నాళ్ళున్న ఈ జీవితం మూన్నాళ్ళే కదరా మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే కదరా క్షణకాలమే కదరా దశరథుని యొక్క దేహాన్ని శ్మశానంలో పెట్టారు తగలబెడతా ఉండారు మంటలు లేస్తూ ఉండే చూస్తూ ఉండరు అందరూ ఏడుస్తూ ఉండరు అయిపోయి వచ్చేశారు నెక్స్ట్ డే అంటే అక్కడి నుంచి చేయాల్సినటువంటి కర్మలన్నీ చేశారు 13 రోజులైంది అస్థి సంచయనం జరగాలి 13వ రోజు అంటే ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటికి శుద్ధి చేసి క్రియ చేయడం అవి కూడా నిర్వహించాడు వశిష్ఠ మహర్షి అప్పుడు అన్నాడు నాయన భరత జరగాల్సింది జరిగిపోయింది నువ్వు రాజ్యాన్ని చేపట్టాలి ఇది నాన్నగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ కనుక రాజ్యాన్ని నువ్వు చేపట్టి ప్రజలందరినీ మీ పూర్వీకులంతా ఎట్లా పరిపాలించారు అట్లా నువ్వు కూడా పరిపాలించు నాయన అప్పుడు చూచి గురుదేవా మీరు చెప్పింది ధర్మం అని నేను అనుకోనలేదు మీరు ఏం చెప్పినా నేను చేస్తాను కానీ ధర్మాన్ని మాత్రం నేను తప్పలేను తండ్రి రాజుగా ఉండాలి లేనప్పుడు తండ్రి లాంటి వాడు జ్యేష్ఠ భ్రాత పితృసమ కాబట్టి పెద్దన్న ఎవరైతే ఉన్నాడో అతను తండ్రి లాంటి వాడు కాబట్టి రఘువంశంలో జ్యేష్ఠ భ్రాత పెద్దన్న ఎవడైతే ఉన్నాడో అతనే రాజు కావాలి అప్పుడు అందరూ చెప్పారు అది కాదయ్యా ఇట్లా జరిగింది అందరు చెప్తే విని మీరందరూ చెప్పవలసింది చెప్పారు మీరు చెప్పింది నేను చేయడానికి లేను ధర్మ మార్గంలోనే నేను జీవించాలనుకున్నాను మీరు చెప్పిందంతా నాకు వినపడింది ఇప్పుడు మనకు ధర్మం ఒక్కటే అన్నాడు
ఏమిటా ధర్మం? మనందరం వెళ్ళి రాముడిని తీసుకోవాలి. ఆయన ఎక్కడైనా ఉండని, ఏ అరణ్యములైనా ఉండని, అక్కడికి మనం వెళ్ళి రాముడిని తీసుకొని రావాలి. రెండవ మాట లేదన్నాడు, అంతే అయిపోయింది. సింహాసనం మీద, ఏ సింహాసనం మీద మా నాన్న కూర్చున్నాడో ఆ సింహాసనం మీద రాముడిని చూడాలి, అంతే. రెండవ ప్రశ్నే లేదన్నాడు, అంతే. ఇంకేం చేస్తారు చెప్పండి? డిసైడ్ అయిపోయింది, నెక్స్ట్ డే బయలుదేరతారని. విచిత్రం. ఇది చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ మన కళ్ళ ముందే జరుగుతుంది. దానికి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం జరిగిందంటే, రేపు మార్నింగ్ బయలుదేరుతారు, రాత్రి పడుకుంటారు, లేస్తారు. కానీ రాత్రి పడుకున్నాడే కానీ భర్తడికి నిద్ర రాలా. కఠోపనిషత్తు కదలుతూ ఉంది మైండ్. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవర నిబోధత. ఉత్తిష్టత, నిద్ర లేవచ్చు కానీ దొల్లుతూ ఉంటారు నిద్ర. అట్లా కాదు, మేలుకోవాలి. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత. వరాన్ ప్రాప్య, గురువున్ ప్రాప్య. వరాన్ అంటే గురువున్. కాబట్టి మనం లేచి గురువుని పొంది తరించిపోవాలి. ఆ గురువెవరు? భగవంతుడు. ఆ భగవంతుడెవరు? రాముడు. కాబట్టి మనం ఉదయాన్నే రాముడి దగ్గరకు పోతున్నాము అనేటువంటి ఆనందంలో రాత్రి నిద్రే పోలేదు భరతుడు. మేల్కొనే ఉండాడట అన్నం తలుచుకుంటూ. ఈ లోపల జనానికి తెలిసిపోయింది. రామాయణ ప్రకారం చెప్పాలంటే మీరు నమ్మరు, అది ఏందో చెప్తున్నాడులే స్వామీజీ అని. కానీ ఇక్కడ వినేవాళ్ళు మాత్రం నమ్ముతారు, ఎందుకంటే మీకు తెలుసు కనుక, సాక్ష్యాలు ఉన్నాయి కనుక. అలా అనౌన్స్ చేస్తే రాత్రికి, ఉదయం లేచేటప్పటికీ అరణ్యానికి రహదారే వేసేసారట జనం. అంటే ఎవరు నిద్రపోలా? ఒక భరతుడే కాదు, రామకార్యం కదా, రామకార్యం భగవంతుని యొక్క కార్యం. అందరూ లేచి నీట్గా శుభ్రంగా చేసేస్తే అటు చూస్తే ఏంది ఇక్కడ, ఎప్పుడు లేదే ఈ యొక్క రహదారి, ఈ రోడ్డు ఎప్పుడు లేదే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అదన్నంతా కూడా కళ్ళేపి చల్లి దానికి ముగ్గులు వేసి ఒక కార్యక్రమం రేపు జరుగుతూ ఉందంటే, సుందర చైతన్య ఆశ్రమంలో ముందు రోజు రాత్రి ఏం జరుగుతూ ఉందో సేమ్ అదే. దీనికి కారణం ఏంటో తెలుసా? కారణం లేకుండా కార్యం జరగదు. చిన్న పిల్లవాడిగా ఉండేటప్పుడు కేవలం ఆ పాప అంతా ఉన్నాను నేను. ఆ రోజుల్లో కృష్ణాష్టమి వచ్చినా, శ్రీరామనవం వచ్చినా, శివరాత్రి వచ్చినా, నేను మా దగ్గర ఒకటి ఉండేది, ఒక బుట్ట లాగా పొడవుగా ఉంటుంది, అది తగిలించుకునేవాడు. నేను ఒక్కడనే పోయి లంగరఖానా తోట అని ఉండేది ఒకటి, ఆ తోటలోకి పోయి అక్కడ ఎక్కడెక్కడ పూలు ఉంటాయి అవన్నీ కోసి, ఇట్లా అవన్నీ కూడాను కసగాడను పోయి అక్కడ కోసి అవన్నీ తీసుకొని వచ్చి మా అమ్మకి ఇస్తే, ఆమె మా భక్తురాలు, ఆమె అవన్నీ నాకు పూలమాలలు కట్టిస్తే విచిత్రం. అవి తీసుకెళ్ళి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి, వరదరాజస్వామి గుడికి ఇవన్నీ కూడా ఇస్తే, అక్కడంతా కూడాను అవన్నీ నేను ఎట్లా చేశానో నాకు అర్థం కాలేదు, కానీ చెయ్యాలనిపించింది, చేశాను ఆ రోజుల్లో చేశాను. ఈరోజు 76 సంవత్సరాల వయసులో నేనేం చేయలేను, నాకంత శక్తి లేదు, నా బిడ్డలు చేస్తూ ఉండరు. ఇది పుణ్యప్రారంభం అంతే. ఆ రోజు చేశాము, ఈరోజు నడుస్తూ ఉంది. నాకు ఆశ్చర్యమైపోతుంది, ఏమిటా ఇదంతా, ఏమిటా ఇదంతా, ఏమిటా ఇదంతా. ప్రేమలు ఆ విధంగా పరిపాలిస్తాయి జీవితాల్ని. కాబట్టి అందరూ బయలుదేరి, ఉదయాన్నే బయలుదేరతారు. ఈ లోపల ఇంత తయారైపోయి ఉదయం లేచారు, బయలుదేరారు. వశిష్ఠాది మహర్షులంతా కూడా బయలుదేరారు, భరతుడు బయలుదేరాడు, శత్రుఘ్నుడు బయలుదేరాడు, కౌసల్య బయలుదేరింది, సుమిత్ర బయలుదేరింది, కైకేయి కూడా బయలుదేరింది. ఆ టైంలో చైతన్య రామాయణం రాసేటప్పుడు నేను కంట్రోల్ కాకుండా ఏడ్చాను, ఎందుకంటే ఒక్కడే కదా ఉన్నాను, ఎవరు లేరు.
ఏడుస్తూ రాశాను. కారణం ఒక్కటే, నా ఏడుపుకు రాముడు కారణం కాదు, భరతుడు కారణం కాదు, ఎవరు కారణం? మా ఏడుపుకు కారణం కైకేయి. కైకేయి, నేను అది రాస్తూ దుఃఖపడతాను. అంతకుముందు రాముడు ఎక్కడికి వచ్చినా ముందు కైకేయి దగ్గరకు పోయి తరువాత ఎక్కడికన్నా వచ్చేవాడు బయట నుంచి వస్తే. అట్లాగే భరతుడు వస్తే ముందు కౌశల్య దగ్గరకు పోయి తర్వాత ఎక్కడికన్నా వచ్చేవాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి అయోధ్య ఈరోజు ఏమైపోయింది? దీనికి అంతటికీ కారణం ఎవరు? కైకేయి. కైకేయికి ఏమన్నా ఆశలు ఉన్నాయా? రాముడంటే ఎంత ప్రేమగా చూచింది. ఒకే ఒక వ్యక్తి, దుష్టురాలు, ఆ మందర దాని మాట విని బ్రతుకున్నంత నాశనం చేసుకున్నది. ఇప్పుడు చూడు, అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. అటు భర్తను పోగొట్టుకున్నది, ఇటు రాముడిని పోగొట్టుకున్నది. ప్రాణ సమానంగా చూసేది రాముడిని. రాముడిని పోగొట్టుకున్నది, తన బిడ్డ భర్తుడిని పోగొట్టుకున్నది. ఎవరు చూసినా కూడా ఆవిడ ముఖం చూస్తే ఇటు తిప్పుకుంటున్నారు. ఆ పరిస్థితిని తెచ్చుకున్నది. నేను అదే అనుకుంటా, జీవితాలు ఇట్లా కూడా ఉంటాయా? కాబట్టి ఇలా ఉండకూడదు. ఇలా ఉండకూడదు అని అంటే మనం ధర్మ మార్గంలో జీవించడం కన్నా మరొక మార్గం లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.